చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీలో మళ్లీ మొదలైంది వర్షాల పర్వం. కుప్పం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సిఆర్ వరదరాజులు ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పొంగనూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి వరదరాజులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పరిచయం చేయగా మంత్రి పార్టీ కండువా కప్పి వరదరాజులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వెంటనే చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సూచనల మేరకు కుప్పం మున్సిపల్ ప్రత్యేక సలహాదారునిగా వరదరాజులు నియమించారు. ఎక్కడా అభిషేకం చూపించడం లేదు. ఈ రోజు అన్నగారి ఆశీర్వాదంతో వారు కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకోవడం జరుగుతుంది. మనందరం కూడా ఒకసారి వరదరాజులు గారికి ఒకసారి చప్పట్లు పార్టీలోకి ఆహ్వానిస్తూ అన్నగారిని ఒకసారి వారిని పార్టీలో చేర్చుకోవాల్సిందిగా వినమ్రంగా మేము నమస్కరించి తెలియజేసుకుంటున్నాము. మరొకసారి నీకు అవకాశం ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు అందులో ముఖ్యమంత్రి మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఆయన కొరకు పనిచేసిన వ్యక్తి. ఈరోజు మన కౌన్సిలర్ ముస్వామి అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో మన పార్టీలో చేస్తున్నారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మద్దతు కలుపుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పేరుపై నాయకులందరూ దయచేసి కూర్చోవాలి. సన్మాన కార్యక్రమం ఎప్పుడు మంత్రి గారి చేతుల మీద జరుగుతుంది. ఈరోజు మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ గారి ఆధ్వర్యంలో వరద అని చెప్పేసి వరదరాజులు అని చెప్పేసి ఈయన గతంలో అప్పుడు కుప్పం పంచాయతీ కొరకు 4 సార్లు తెలుగుదేశం తరపున వార్డు మెంబర్గా ఉండినారు, ఒకసారి ఎంపీటీసీగా ఉండినారు. ఈరోజు వాళ్ళ ఇంటికి కూడా